తమలో మా తమ్ముడు చూపిస్తున్నాడు ఒక క్వార్టర్ బాటిల్ తెచ్చుకున్నాడు ఇక్కడ కూడా మంది బాబులు ఉన్నారు పాప మంది బాబులు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని కష్టాన్ని మర్చిపోయి నిద్రపోవాలనుకుంటారు మీ బలహీనతే సైకో పట్టేశాడు నేను ఏం చేసినా మీరు తాగతారనుకొని నేను ఏ మద్యం ఇచ్చినా మీరు తాగతారని కల్తీ నాసిరకం మద్యం ఇవ్వడం మొదలు పెట్టాడు రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాడు తమ్ముళ్ళు మీ ఊర్లో తోపుడు బండి అక్కడ పోతే గూగుల్ పే ఉందా లేదా బ్రాండింగ్ షాప్లో ఉందా ఉందా అని అడుగుతున్నా ఎక్కడికి పోతుంది డబ్బులు ఎక్కడికి పోతుంది డబ్బులు తాడేపల్లి కొంపకు పోతుంది ఈ డబ్బులు మా తమ్ముడైతే చాలా హుషారుగా చొక్కా కూడా తీసేశాడు సైకో జగన్ పుణ్యమాని ఇవన్నీ కూడా మా తమ్ముడైతే చాలా బాధపడిపోతున్నాడు తెగ బాధపడుతున్నాడు అన్నయ్య నువ్వు తొందరలో వచ్చేయాలా నా ధర తగ్గించేయాలా లేకపోతే నాశనం కాకుండా మంచి మంది ఇవ్వాలని మా తమ్ముడైతే తెగ బాధపడిపోతున్నాడు నేను అడుగుతున్నా నువ్వు తాగి పది మందికి చెప్పాలా ఈ సైకో జగన్ కథ ఒక్కొక్కరు 100 మందికి చెప్పాలి కుటుంబాలు నాశనం చేసి వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించే బాధ్యత తమ్ముళ్ళు మీరు తీసుకోవాలని నేను కోరుతున్నా నేను అడుగుతున్నా కదిర్లో ఇసుక దొరుకుతా ఉందా మీకు భవన నిర్మాణ కార్మికులకు పని ఉందా మీకు మీ ఊర్లో ఇసుక బెంగళూరులో దొరుకుతుంది మీ ఊర్లో ఇసుక హైదరాబాద్లో దొరుకుతుంది బెంగళూరులో మద్యం మీ ఊర్లో దొరుకుతుంది ఆ మద్యం వెనకాన ఎవరున్నారు ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు మహానాయకుడు సిద్ధారెడ్డి ఇక్కడ ఒక సిద్ధారెడ్డి అక్కడ ఒక పెద్దారెడ్డి ఏం చెప్పాలా వీళ్ళు మనుషులేనా అని అడుగుతున్నా ఇసుక తినే మిమ్మల్ని ఏమనాలి ఆ ఇసుకలో ముంచేయాలి కర్ణాటక మద్యం తెచ్చే మిమ్మల్ని ఆ కర్ణాటక మద్యంలో ముంచేసి ఊర్లో బట్టలిప్పి తిప్పాలా ఏంటి దుర్మార్గాలు మట్కాలో డబ్బులు కావాలా మీకు మట్టిలో డబ్బులు కావాలా మీకు ఏంటి అరాచకాలు అడిగవాళ్ళేడనే చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీ రోజులు దగ్గర పడ్డాయి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది ఇంకా 6 నెలలే మీ కథలు ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు